नमस्ते धर्मपदम की स्वागत एनो आध्यात्मिक विशेषाल समाचार परंगा वीडियो रूप में तेलुसुकुंटू उन्नाम इवाड़ चक्कनी अंशं तो ई वीडियो द्वारा मी मुंदुकोच्चा సాధారణంగా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రావణాసురుణ్ణి రాముడు చంపేయడంతోనే అయోధ్యకు మంచి రోజులు వచ్చాయి అంటుంటాం అలాగే రావణాసురుడి మరణంతో అయోధ్య సంబరాల్లో మునిగిపోతుందని మనకు తెలుసు రామాయణంలో రాముడు లక్ష్మణుడు అన్నదమ్ములుగా ఎంత అన్యోన్యంగా ఉండేవారో అందరికీ తెలుసు ముఖ్యంగా లక్ష్మణుడైతే తన అన్న రాముడికి సేవకుడిలా ఉండేవాడు రాముడు ఏం చెప్పినా చేసేవాడు గీత దాటేవాడు కాదు అన్న కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు తరువాత సీతమ్మను రక్షించేందుకు రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తే అందులో లక్ష్మణుడు తనవంతుగా అన్నకు సహాయం చేశాడు ఇంకా చెప్పాలంటే లక్ష్మణుడు రాముణ్ణి ఎప్పుడు అంటి పెట్టుకొని అన్ని సపర్యలు చేసేవాడు అయితే మీకు విషయం తెలుసా లక్ష్మణుడు మరణించేందుకు కారణం రాముడే అవును మీరు విన్నది నిజమే దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాముడు రావణాసురుణ్ణి చంపాక అయోధ్యకు తిరిగి వస్తాడు ఆ తర్వాత ప్రజలంతా సంతోషాలతో ఉంటారు అనంతరం సీతను మళ్ళీ రాముడు విడిచిపెట్టడం లవకుశలు పుట్టడం వారు తండ్రి రాముణ్ణి తెలుసుకోవడం సీత చనిపోవడం లవకుశలకు యువరాజులుగా పట్టాభిషేకం చేయడం అన్నీ జరిగిపోతాయి ఆ తర్వాత ఒక రోజున యముడు వచ్చి రాముడితో ముఖ్యమైన విషయాల్ని మాట్లాడాలని తనతో ఏకాంతంగా మాట్లాడాలని అలా మాట్లాడేటప్పుడు ఎవరూ మధ్యలో ఆటంకం కలిగించకూడదని తనతో మాట్లాడే విషయాల్ని ఎవ్వరికీ చెప్పొద్దని యముడు రాముడితో అంటాడు అందుకు రాముడు అంగీకరిస్తాడు ఈ క్రమంలోనే రాముడు తన మందిరానికి కాపలాదారునిగా లక్ష్మణుణ్ణి నియమిస్తాడు ఎవరైనా లోపలికొచ్చి తమకు ఆటంకం కలిగిస్తే వారికి మరణశిక్ష వేస్తాను అని రాముడు చెబుతాడు ఇందుకు లక్ష్మణుడు సరే అని మందిరం బయట కాపలా కాస్తాడు ఆ సమయంలో రాముడు యముడు ఇద్దరూ మందిరంలో మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చి రాముణ్ణి కలవాలి అంటారు అందుకు లక్ష్మణుడు వీలు కాదని చెప్తారు దేంతో దూర్వాసుడు కోపోద్రిక్తుడై అయోధ్యను శపిస్తానని దేంతో 100 ఏళ్ల వరకు ఆ రాజ్యంలో పంటలు పండవని కరువు తాండవిస్తుందంటాడు అందుకు లక్ష్మణుడు స్పందిస్తూ దూర్వాసుణ్ణి శాంతించమని చెప్తాడు తాను మందిరంలోకి వెళ్ళి అన్నగారికి విషయం చెప్తాను అంటాడు అనంతరం లక్ష్మణుడు అలాగే చేస్తాడు ఆ క్రమంలోనే మందిరంలోకి వెళ్ళిన లక్ష్మణుడు దూర్వాసుడు చెప్పిన విషయాన్ని రాముడికి చెబుతాడు ఆ తర్వాత మందిరంలోకి వచ్చి ఆటంకం కలిగించినందుకు గాను అన్న అంతకు ముందు చెప్పిన దాని ప్రకారం లక్ష్మణుడు తనకు తానే మరణశిక్ష వేసుకుంటాడు సరయూ నదీ తీరానికి వెళ్ళి తనను తాను ఆత్మత్యాగం చేసుకుంటాడు అలా లక్ష్మణుడి మరణానికి రాముడే కారణమయ్యాడు అంటారు మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।